మహబూబ్ నగర్ జిల్లా కోస్గి మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వర్ల విజయ్ కుమార్, ఇద్రిస్ అశోక్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, రమేష్, అశోక్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్టి 4 సంవత్సరాల 3 నెలలు గడిపినారు, మరి రేపు పొద్దున మీరు ప్రజల దగ్గరికి ఏం ముఖం పెట్టుకుని వస్తారు? మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు, మీరు ఇచ్చినటువంటి హామీలు, ఏ ఒక్క హామీ అయినా కూడా మీరు నెరవేర్చినారా? మరి ఇవాళ మా కొడంగల్ ప్రాంతం కాదు, మన రాష్ట్ర మంత్రి కూడా తీసుకుంటే మన డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఉన్నాయి? ఒక దళితుల కన్నా 1-3 ఎకరాల పొలం ఇచ్చినారా? మా ప్రాంతాన్ని తీసుకుంటే, మా కొడంగల్ ప్రాంతాన్ని తీసుకుంటే, మరి ఇక్కడికి మంత్రులను పంపించి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే యొక్క విలువల్ని దిగజార్చడానికి కోసము మీ కింది స్థాయి మంత్రులను పంపించి ప్రతి మీటింగ్ పబ్లిక్ మీటింగ్లు నిర్వహించి బస్తీ చేస్తామని, తర్వాత డిగ్రీ కాలేజ్ చేస్తామని, దండం చోట లీలు తీసుకొస్తామని, రైల్వే స్టేషన్ తీసుకొస్తామని చెప్పి నానా విధమైనటువంటి వాగ్దానాలు చెప్పి శంకుస్థాపనలు చేసినవి తప్పిస్తే, అవన్నీ కూడా శంకుస్థాపన వరకే పరిమితమైనవి తప్పిస్తే, ఏ ఒక్క హామీ అన్నా కూడా మీరు ఇక్కడ నెరవేర్చినారా? మళ్ళీ మీరు ఏం ముఖం పెట్టుకొని ఇక్కడికి వస్తారు? ఇవాళ మీరు రాండి, మేము చెప్తాం మీ సంగతి. మీరు వస్తారా? మీ మంత్రులు వస్తారా? మరి మీ తరఫు నుంచి ఎవరు వస్తారో వాళ్ళని పంపించండి, మేము వారి ముందు కూర్చొని మనం మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు బహిరంగంగా మేము సవాల్ విసురుతున్నాం. ఎందుకంటే పాలాభిషేకాలు చేసుకోవడం, ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రెస్ ముందల పోదులు కొట్టడము తప్పిస్తే మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి? రండి, ఈ స్థానికంగా ఈ నియోజకవర్గం లోపల మీరందరూ కూడా మేము సవాల్ చేస్తున్నాం. ఇవాళ మా రేవంత్ రెడ్డి గారిని 30 వేల మెజార్టీతో గెలిపిస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. 30 వేల మెజార్టీ మీరు ఇంతవరకు కూడా నేను ఒక సవాల్ ఎదురుతున్నాం. ఇంతవరకు మీ దగ్గర మా రేవంత్ రెడ్డికి అపోజిట్ నిలబడే క్యాండిడేట్ లేదు మీ దగ్గర. ఆ క్యాండిడేట్ కోసం మేము లేకుండా మీకు సమయం దొరికింది. మరి మీ క్యాండిడేట్ వస్తాడు ఎప్పుడు? నేను క్యాండిడేట్ అని చెప్పుకుంటాడు ఎప్పుడు? ప్రజల దగ్గర ఓట్లకి ఎప్పుడు వెళ్తాడు చెప్పండి మీరు. మేము ఇవాళ 9 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్నాడు మా రేవంత్ రెడ్డి గారు. ప్రతి ఒక్క వ్యక్తిని పేరు పేరున పిలుస్తాడు, ప్రతి గ్రామాన్ని పేరు పేరున పిలుస్తాడు. ఇవాళ బయటికి వెళ్ళి వచ్చే వ్యక్తులకు ఊర్ల పేర్లను తెలుస్తాయా? వాళ్లకు వ్యక్తుల పేర్లను తెలుస్తాయా? కాకపోతే ఇక్కడ కొంతమంది భజన పొరలు ఏం చేస్తా ఉన్నారంటే డబ్బులతోటి వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ డబ్బులు ప్రలోభం పెట్టాలని చూస్తున్నారు కనిపిస్తే అదే అది ఏనాటికి జరిగింది. తప్పకుండా ఖచ్చితంగా ఈ నియోజకవర్గం లోపల కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుస్తుంది. కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది కూడా కాంగ్రెస్ నాయకులు కొంతమంది అక్కడ పోయినందుకు బహుమానానికి కొంతమంది కాంగ్రెస్ పార్టీలో మీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు తప్పిస్తే వాళ్ళందరూ స్వచ్ఛందంగా మీ పార్టీలో లేరు. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎన్నికల సమయం రాగానే వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత గుడి చేరుకుంటారు. తప్పకుండా చేరుకుని 30-40 వేల మేరకు తోడి రేవంత్ రెడ్డి గెలిపిస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. దిమిగిరిలో మాట్లాడదలుచుకుంటే ఈ విషయం లోపల నాకు ముందుకు వచ్చిన మాట్లాడితే నేను ధైర్యంగా వారి జవాబు తిని నిశ్చిద్ధంగా ఉన్నాను చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ కుమస్య పూజనాచారం ఉంటే ఎలక్షన్ ఆమే మైనార్టీస్ కు 12% రిజర్వేషన్ దేతుం బోల్కే షాద్నహార్ మే ఎలక్షన్ కే టైం ఎలాన్ కరే థే ఆజ్ తక్ 4 మహీనా మే దేతుం బోల్కే 4 సాల్ యే తో భీ 12% రిజర్వేషన్ నహీ దే సకే ఆజ్ గవర్నమెంట్ డీజల్ కరే ఫిర్ ఆప్ ఎలక్షన్ ఆమే ముసల్మాన్ కా ఓట్ నహీ పూజ్తూ బోల్కే బోలే థే ఆజ్ ఓట్ నహీ పూజ్నా బోల్కే మై ఆప్సే రిక్వెస్ట్ కర్ రహా హూం కేసీఆర్ సే ఔర్ ఏక్ మైనార్టీస్ కే లోన్ కే బారే మే ఆజ్ తక్ ఏక్ భీ లోన్ శాంక్షన్ నహీ హుయా ఔర్ కల్ ఏక్ భీ లోన్ మైనార్టీస్ కు 50 సాల్ లోన్ దే రహీ బోల్కే బోల్కే ఖాళీ అప్లికేషన్ లేకే రఖే హై యే మైనార్టీస్ కు ధోకా దేనే కా కామ్ హై యే వైసీ ఔర్ ఇమామ మౌజనౌన్ కి 5000 తనఖా బడాయే పహలే కే 1500 రూపే ఏక్ సాల్ సే తనఖా ముజే ఆజ్ తక్ నీ ఆయీ హై మై కేసీఆర్ సాహబ్ సే యే బోల్నా చా రహా హూం కే ముసల్మానాన్ కు ఓట్ పూజనే కా హక్ కేసీఆర్ కు నీ హై బోల్కే మై కాంగ్రెస్ పార్టీ కే తరఫ్ సే బోల్ రహా హూం. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికల గాను అనుకుంటూ తెరనాటకానికి ముందు దిగిండు. ఇవాళ అతని 9 నెలల ముందే ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీనికి కారణం ఈ నెక్స్ట్ ఎలక్షన్ లో నా ఉనికి లేకుండా అవుతుంది అన్నట్టు ఉద్దేశంతో ఉండొచ్చు అని మేము చెప్తున్నాము. ఈరోజు 1200 అమరవీరుల యొక్క పునాదుల మీద తెచ్చుకున్న తెలంగాణ, ఈరోజు విద్యార్థులని ఏ ఒక్క విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. కేజీ 2 పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నారు. విద్యార్థులకు రియంబర్స్మెంట్ కూడా 1 కోటి 60 లక్షల రియంబర్స్మెంట్ ఇంకా పెండింగ్ గానే ఉంది. ఈ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ల కోసం మేము ఉద్యమాలు చేస్తుంటే మా పైన పోలీసులు దాడి చేయడం ఇలాంటి 30 యాక్ట్ చట్టం తెచ్చిండ్రు. అదే 30 యాక్ట్ చట్టం తెచ్చింటే
తెలంగాణ ఉద్యమంలో పెట్టింటే అదే ఇందాక తెలంగాణ అనేది రాకుండే. ఈరోజు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం పూట మధ్యాహ్న భోజనం అన్నాడు గత సంవత్సరం. ఇంతవరకు అది కూడా లేదు. మొన్న ఆగస్టు 15 నుంచి అన్నారు. నీ మాటలు గారటి మాటలే తప్ప ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు. చచ్చిపోయిన అమరవీరులకు కుటుంబానికి 10 లక్షలు ఇందుకో ఉద్యోగం అన్నారు. ఇటువంటి విద్యార్థికి సంబంధించిన విద్యార్థి రంగాన్ని మొత్తం దృష్టి పాటిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి అయినటువంటి కళ్యాణ్ గారి 6 అడుగులు ఉంటే సరిపోదు, ఆలోచన శక్తి కూడా ఉండాలి. నీ ఒక కేసీఆర్ ఒక ఎంత తిరిగే అతని బుద్ధి నీకు వచ్చింది. నీకు కూడా ఈసారి మీరు ఎంతమంది మంత్రులు వచ్చినా ఈరోజు కోడంగల్కు చెప్పాలంటే కోడంగల్కు గుంపులు గుంపులు వస్తున్నారు. ఎందుకంటే ఇంతమంది ఈరోజు కోడంగల్ రావాల్సిన అవసరం ఉందే? ఒక ఎమ్మెల్యే పైన ఇంతమంది ఈ దాడికి దిగడానికి అవసరమా? ఎవరైనా సిగ్గున్నాడు ఒక ఎమ్మెల్యే పైన 6-7 మంది మంత్రులు రావడం అనేది సిగ్గు సెట్టు. మీరు ఎంతమంది వచ్చినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా కోడంగల్లో మళ్ళీ 2019లో రేవంత్ రెడ్డి అన్న గారే మళ్ళీ గెలుస్తాడు. పట్నం నరేందర్ రెడ్డి అన్న గారు మీరు కూడా పట్నంలోనే ఉండండి. కోడంగల్కి వచ్చి టీఆర్ఎస్ జెండా ఎగిరేద్దామని అనుకుంటే పట్నం నుంచి వచ్చిన మళ్ళీ పట్నం పోయి పుట్నాలు కుక్కే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు చేసినా మీరు గెలవరు. మేము చెప్తున్నాం కోడంగల్ విద్యార్థులం, కోడంగల్లో మళ్ళీ రేవంత్ అన్న 100% గెలుస్తాడు. మీరు ఎన్ని ఖర్చులు చేసినా కూడా కోడంగల్లో టీఆర్ఎస్ జెండా ఎగరదు.